సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. అందినకాడికి దండుకుంటూ జనాలకు చుక్కలు చూపిస్తున్నారు. న్యూడ్ వీడియో కాల్స్ చేసి రికార్డ్ చేస్తున్నారు. వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కుమరం భీమ్ జిల్లాలో హనీ ట్రాప్ వ్యవహారం కలకలం రేపింది. సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ఓ వ్యాపారి 2 లక్షలు పోగొట్టుకున్నాడు. న్యూడ్ కాల్ చేసి ఆ తర్వాత వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరింపులకు దిగారు. దీంతో సదరు వ్యాపారి భయపడి 2 లక్షలు చెల్లించుకున్నాడు. కుమరం భీమ్ జిల్లాకు చెందిన ఓ వ్యాపారికి గత నెల ఓ అపరిచిత నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన యువతి తన మాటలతో వ్యాపారిని మత్తులో దించింది. న్యూడ్గా వీడియో కాల్ చేసి ఆ వీడియోను రికార్డు చేసింది. సదరు వ్యాపారిని భయభ్రాంతులకు గురిచేసింది. పలు నెంబర్లతో ఫోన్ చేయించి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల్ని సైతం భయపెట్టింది. ఇక గతంలో జిల్లా అధికారుల్ని సైతం వదల్లేదు సైబర్ నేరగాళ్లు. జిల్లా అధికారుల డీపీలతో కింది స్థాయి అధికారులను డబ్బులడిగిన ఘటనలు ఉన్నాయి. ఆదివాసీ అమాయకులను టార్గెట్ చేస్తున్నారు క్రిమినల్స్. తమ మాటలతో మత్తులో దించుతున్నారు. కౌన్ బనేగా కరోడ్పతిలో డబ్బులు గెలుచుకున్నారంటూ బురిడి కొట్టిస్తున్నారు. ఓటీపీలు చెప్పాలని డబ్బులు వసూలు చేసిన ఘటనలు సైతం ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 30 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. బాధితులు ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు పోలీసులు. కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటే మరికొంతమంది పరువు పోతుందని బయటకు రావడానికి వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా చాలామంది బలైపోతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు. పురుషులకు మాత్రమే లేడీస్ అనే వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసి వాళ్ళ న్యూడ్ వీడియోస్ కానీ న్యూడ్ ఫొటోస్ కానీ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత వాటిని ఎడిట్ చేసి వాళ్ళ స్నేహితులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ పంపుతామని చెప్పి బెదిరించి ఈ విధంగా డబ్బులు వాళ్ళు మోసం చేసి తీసుకోవడం జరుగుతుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో చాలా వ్యక్తులు బాధితులు పోలీస్ స్టేషన్ రావడానికి ఇబ్బంది పడుతున్నారు. సో వెంటనే మీరు 1930 నంబర్ కాల్ చేయండి. సో మీకు ఏమైతే మోసం జరిగిందో వాళ్ళకి వివరంగా చెప్పండి. సో మీ దగ్గర నుంచి పోయిన డబ్బులు మ్యాక్సిమం ఫ్రీ చేసే ప్రయత్నం జరుగుతుంది. మొత్తానికి అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్లకు స్పందించి మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు.